కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఫ్యాన్షన్ల వివాదంపై సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాశ్, సచివాలయ కన్వీనర్లు బుద్ధ ఈశ్వరరావు, బుద్ధ నాగభూషణం మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నియమించిన వాలంటీర్ల వ్యవస్థతో సమన్వయపరుచుకుంటూ సచివాలయ పరిధిలో ఉన్న అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, కన్వీనర్ని గృహ సారథులను నియమించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. వాలంటీర్ సచివాలయం కన్వీనర్లతో కలిపి 1వ తేదీనే పెన్షన్ సొమ్ము అందజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పెన్షన్దారులు పాల్గొన్నారు. జగన్ అన్న గారు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక 2023 జనవరిలో 250 రూపాయలు, అంటే గతంలో ఇచ్చిన 2500కి 2250 రూపాయలు కలిపి 2750 రూపాయలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గారు నా నమస్కారాలు. ఈరోజు ఎందుకంటే చాలా దుర్దినం, ఎందుకంటే మా గ్రామంలో ఉన్న సుమారు 37 కస్టర్లు ఉన్నాయి. మా గ్రామ పంచాయతీలోని 37 కస్టర్లో సుమారు జనవరి 1వ తారీఖున జగనన్న పెన్షన్ బట్వాడా కార్యక్రమం 1వ తారీఖు ప్రతిష్టాత్మకంగా మొదలెట్టాము. అయితే 250 రూపాయలు పెంచిన కారణంగా మాకు కన్వీనర్లని కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టారు. కన్వీనర్లు అలాగే సచివాలయం హెల్పేర్లు అలాగే వాలంటరీ వ్యవస్థ వాలంటరీలు కలిపి 3 కలిపి లబ్ధిదారునికి పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం 15 ఆదేశాలు. ఆదేశాల అనుసారం మేము సుమారు 35 కస్టర్లోని ఎటువంటి ఆటంకం లేకుండా పెన్షన్ బట్వాడా చేసాం. కానీ 2 కస్టర్లు అనగా మీడియా మిత్రులకి నమస్కారం అండి. ఇప్పుడు జగన్ గారు పెన్షన్లో ఇది ఇప్పుడు 500 ఇచ్చేవారు, అలాంటిది ఇప్పుడు 250 రూపాయలు పెంచారు కాబట్టి ఇవాళ కొత్తగా మళ్ళీ అమలులో పెట్టారండి. వాళ్ళు ఇంటింటికి వచ్చి ఈ డబ్బులు 2750 రూపాయలు ఇస్తున్నారు, ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. కొంతమంది ఇలా ఫోటోలు గట్ట తీయించుకొని ఇవన్నీ ఇస్తున్నారండి. ఇది పెయినట్టు ఇంటికి రమ్మండం అలాగనడం ఇది చాలా తప్పుడు మాట అండి. ఇది చాలా బుద్ధి తప్పు మాట కూడా. ఇది కరెక్ట్గా మాట్లాడింది, రాజకీయం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. అందులోని వయసు పెయినట్టు గారు కూడా ఇది కరెక్ట్గా సబ్బు